మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అక్కరకు రాని స్నేహం, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. తన యొక్క వ్యక్తిత్వాన్ని తన ఆస్తిగా భావించేవాడు ఎప్పటికీ రారాజే. సాటి మనిషికి సహాయం చేయలేని వారు భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే. భగవంతుడు మన క్షేమం కోసమే కొన్ని బంధాలను దగ్గర చేస్తాడు, మరికొన్ని బంధాలను దూరం చేస్తాడు. దగ్గర చేసిన బంధాలను అలసుగా చూడకండి, అలాగే దూరమైన బంధాల కోసం ఎప్పుడూ ఆరాటపడకండి. కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలరు. జీవితం కూడా అంతే, కష్టపడితేనే అందంగా ఉన్న ఆనందాన్ని చూడగలరు. నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చేయి, కానీ ఎదుటివారి బ్రతుకు వినాశనం చేయడానికి నువ్వు మాత్రం అస్సలు కారణం కాకు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల యొక్క లక్షణం. చేజారిన ప్రతి నిమిషాన్ని భూమిపై ఉన్న ఏ సిరి సంపద కూడా తిరిగి ఇవ్వలేదు. సమయాన్ని వృధా చేయకండి. చీకటి నలుపని, వెలుగు తెలుపని అందరికీ తెలుసు, కానీ పోరాడితేనే గెలుపని కొందరు మాత్రమే తెలుసుకుంటారు. మనిషి పుట్టుక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ఇక్కడ ప్రతిదీ అద్భుతమే. మీ శత్రువుపై కోపంతో రగిలిపోకండి. మీ ఎదుగుదలను చూసి తానే రగిలిపోయేలా చేయండి. మీ ఎదుగుదలను చూసి ఎదుటివారు ఏడుస్తున్నారంటే అది వారి సమస్య అవుతుంది, మీ సమస్య అస్సలు కాదు. దృష్టిలో పెట్టుకోండి, మనసు పాడు చేసుకోకండి. విజయాల వైపు అడుగులు వేస్తూనే ఉండండి. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవాల ద్వారా గుణపాఠము నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. మోసం తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వవచ్చు, కానీ ఏదో ఒకరోజు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఆలోచించి మాట్లాడే మాటలలో అబద్ధం ఉంటుందేమో, కానీ ఆవేశంతో మాట్లాడే మాటలలో నిజం మాత్రమే ఉంటుంది. కోపంతో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. నిర్ణయం మీదే. గడిచిన కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, ఎందుకంటే నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుత కాలం మాత్రం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి, కాదంటారా? కఠినమైన జీవిత సత్యం ఏమిటంటే అందరి గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువగా బాధపడుతుంటారు. ఎవరు ఇలా పోతే మనకెందుకులే అని అనుకునేవారు దర్జాగా హుందాగా ఉంటారు. అర్థమైందనుకుంటా. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.